అంటే కఠినం అంటే పొలిటికల్ గానే ఉంటాయి, పొలిటికల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అయితే అది జీవితం కింద తీసుకోకూడదు, అది కెరీర్ కింద తీసుకోవాలి. జీవితంలో అయితే కనుక పెద్దగా అప్ అండ్ డౌన్ లేదు, అది నాకు 20 ఇయర్స్ వయసు బాగుతుంది. జీవితంలో పెద్ద అప్ అండ్ డౌన్స్ లేదు, కెరీర్ చదువుకునేప్పుడు మార్కులో క్లాస్ ఎక్కువ రావడం, క్లాస్ తక్కువ రావడం, ఒక ఎగ్జామ్లో తక్కువ రావడం, అవన్నీ మీరు జీవితం కింద తీసుకోవాలి. ఓన్లీ కెరీర్ చదువుకునేటప్పుడు అందరికీ అన్ని సబ్జెక్టులో 1 మార్కులు రావుతాయి, ఓన్లీ కెరీర్. జీవితంలో అయితే ఫాదర్ నేను. అంటే పోటమ్మ దీంట్లో గవర్నమెంట్కి ఒక పాలసీ ఉంటుంది, ఎమ్మెల్యేకి సొంతంగా చేయాలని అనుకున్నప్పుడు లైన్లోనే ఉంటుంది. ఏ పీరియడ్ ఎప్పుడు పెట్టాలి, ఏ క్లాస్ ఎప్పుడు పెట్టాలి, స్పోర్ట్స్ ఎప్పుడు పెట్టాలి, ఏం పెట్టాలి అన్నది అతను చేస్తూ ఉంటుంది. మీరు డ్రాయింగ్ వేసుకుని మీరు ప్లాన్ చేసుకుని నాకు 10 గంటలకి పదకొండు పలానా క్లాస్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి కొన్ని ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్కూల్స్ బాగుంది, లేకపోతే మీకు ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎమ్మఒడి ఫీజు రెంబర్స్మెంట్, ఫీజులని మానిటర్ చేసిన ఫీజులు తగ్గిస్తున్నా, మీకు మంచి ఫుడ్ ఇవ్వాలి, మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నది ఆయన టార్గెట్. దాంట్లో వెళ్ళి పలానా చోట ఇంక ఉందని అమౌంట్ రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్. లేదు హాస్పిటల్స్ బాగు చేయటం, ఆర్ఎస్పి ద్వారా పూర్ పీపుల్కి హెల్ప్ చేయటం, హామీలో పలానా హామీ నెరవేర్చలేదు అని చెప్తే దాని మీద ఎంత రియాక్ట్ అయ్యేది అట్లా. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ఇది ఉంటుంది, ప్లస్ లోకల్గా ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఉంటాయి, మున్సిపాలిటీ ఉంటుంది, పంచాయతీలు ఉంటాయి, మండల పరిషత్ ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది, వీటిలోంచి కొన్ని ఫండ్స్ వస్తాయి. వాటితో లోకల్గా రోడ్లు కానీ డ్రైన్లు మంచి నీళ్ళు అవన్నీ అవసరాలకి ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లు అంటే బడ్జెట్ అంత తక్కువ ఉంటుంది, ప్రతి వాళ్ళకి అవసరం ఉంటుంది, దాంట్లో ప్రయారిటీ ప్రకారం హోటల్ ఎక్కించి పెద్దగా చేయగలిగింది. మీ నలంద స్కూల్ దగ్గర రైల్ గేట్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, గూడ్స్ ట్రైన్స్ ఉంటుంది, అది డబ్లింగ్ జరిగి రోడ్డు ఎటికల్ వేసినాకి విజయవాడ వెళ్ళాల్సిన ట్రైన్స్ మొత్తం గూడ్స్ అటు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఏలూరు మీద విజయవాడ మీద వెళ్ళి అందుకని ఎక్కువ గేట్లు పడుతుంది. దానికోసం ఫైట్ చేస్తే కింద నుంచి అండర్ పాస్ మీరు పిల్లలు స్కూల్ పిల్లలు సైకిళ్ళు ఆటోలు కార్లు కింద నుంచి హెవీ వెహికల్స్ పయనించు అది అటువంటి ఎక్కువ అంటే అది ఒక్కటే 317 కోట్లు. దాన్ని ఆపేసిన 317 కోట్లు ఇంకా ఎక్కువ వేరే వేరే చోట ఖర్చు పెట్టారు, కాకపోతే అది ఎక్కువ ప్రయారిటీ కదా, కాబట్టి బడ్జెట్లో మనకు వచ్చేదాంతో చూసి ప్రయారిటీ ప్రకారం చేసుకోవడం ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. నేను కంప్లీట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే పని లేదని చెప్పి అనుకుంటారు. గవర్నమెంట్ ప్రయారిటీనే ఎమ్మెల్యే తీసుకోవాలి, మన పర్సనల్గా ఏమంటుంది స్కూల్లో హెడ్ మాస్టర్ని బట్టి మీ మాస్టర్ని బట్టి మీరు నడవలసింది. సార్ మీ లైఫ్ లో మీరు ఎవరైనా బాగా ఆసక్తిగా చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేశారా? అంటే ఇంకా చదువుకుని మంచి పొజిషన్ చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు, ఇప్పటికీ చాలా మందికి చాలా మంచి పనులు చేశారు. మిమ్మల్ని చూసి చాలా మంది మేము కూడా ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? అంటే ఫస్ట్ మీరు బాగా చదువుకోండి, తర్వాత మీ ఫ్యామిలీస్ని ఫైనాన్షియల్గా మంచి ఉద్యోగాలు వ్యాపారాలు గురువాడలో పెట్టినా గురువాడలో పెరిగినా గురువాడలో చదువుకున్నా ఎడ్యుకేషన్గా ఇంకా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి బాగా హెల్ప్ చేస్తారు. బాగా చదువుకోండి, చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తారా, వ్యాపారాలు చేస్తారా, గురువాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉంటారా, దేశంలో ఉంటారు, ప్రపంచం ఎక్కడ ఉంటారు అని డిసైడ్ చేసుకుంటారు. అయితే మీతో పాటు మీ బ్రదర్స్ మదర్ ఫాదర్ అంటే మీకు చిన్నప్పటి నుంచి అందుగా ఉన్నాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ తోడు ఉంటారు. ఆ తర్వాత పొజిషన్కి వచ్చినాక
ఏం చేయాలన్నది మీకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏజ్ ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్, ఎంత ఎవరికి ఏం హెల్ప్ చేయాలన్నది ఒక్కొక్క డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మీలో ఉన్నటువంటి మీ లోపల ఉన్నటువంటి వాళ్ళకి పెరిగి నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్, నా రాజకీయాలు ఇంట్రెస్ట్. రాజకీయాలు ఇంట్రెస్ట్ అయితే జనరల్ ఏంటంటే ఇంట్లో పెద్దలు రాలేదు, మా బాధ తండ్రి ఇక్కడ నాకు వాళ్ళు ఎవరు లేక వచ్చారు, మా నాన్నంటే ఎక్కడికి అంటే అమ్మ నాన్న వాళ్ళందరికీ ఇవ్వాలి కదా మీ అభిప్రాయాన్ని మీరు డైరెక్ట్ గా ప్రశ్న అయితే మీరు తీసుకోవాల్సింది అక్కడ. ఆ తర్వాత పిల్లలు తెచ్చుకోవద్దు, రక్ష పెంచుకోవద్దు. నేను ప్రయత్నం వచ్చి నేను ఆ పోస్ట్ ఒక గంటకి ఉండాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. కెరీర్ లో జరిగాక అది లైఫ్ కింద తీసుకోవాలి, కంటిన్యూ చేస్తారు ఉద్యోగం ఉండాలి, అది కెరీరే, అది లైఫ్ జీవితం రావాలి. ఇక అది రాలేదని దానికన్నా మంచి ఉద్యోగం రావడానికి ఇది రాలేదు. కెరీర్ ని లైఫ్ ని ఒకటి తీసుకోవాలి. మార్కులు తక్కువ వచ్చినాయి, నాకన్నా ఆవిడ ఎక్కువ వచ్చినాయి, ఆవిడ చదవకుండా ఎక్కువ వచ్చింది, నాకు చదివిన తక్కువ రావచ్చు, ఎన్ని ఉంటాయి ఫీలింగ్ ఉండదా? కానీ మాకు చాలా మంచి ఉద్యోగం ఇస్తున్నారు, అలాగే గవర్నమెంట్ ద్వారా అలాగే ట్రస్ట్ చాలా హెల్ప్ చేయలేదు, అలాగే బయట ప్రజలకు కూడా ఇంటి స్థలాలు ఇవ్వడం, అలాగే ఫ్లాట్స్ ఇవ్వడం, ఇంకా మున్సిపాలిటీ అలాంటివి చాలా చేశారు సార్. చాలా మంది మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నారు. అలాగే మీరు చాలా మంది హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని చాలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి. అలాగే వాళ్ళ తరఫున మేము మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మూడోది ఇంకోటి ఉండేది కానీ అది చెప్పకూడదు, అది అది వెంట కాదు, అది సంఘం సామాజం రక్షించేది కాదు. అదే మీ వయసులో ఉండేది ఈ రెండు, నేను ప్రొడ్యూసర్ అవ్వాలన్నది, ఎమ్మెల్యే అవ్వాలన్నది, ఇదేమో మంచి కార్యక్రమం, అదేమో అది పర్సనల్ అది కాదు. కొంత ఏజ్ వచ్చి మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఇంకా దాన్ని వదిలేసి ఈ రెండే పెట్టుకున్నాను. రెండు సినిమాలు తీసాను, సినిమాలు తీసినాక అది కరెక్ట్ కాదనిపించింది. అంటే దానికి ఏం ప్రొడ్యూసర్ అంటే వాల్యూ, అక్కడ ప్రొడ్యూసర్ అంటే బాయ్ లాగా పనిచేయాలి, డైరెక్టర్ హీరో వాళ్ళే మెయిన్ ఉంటారు. మనం చెప్పింది ఏం నడవో ఉంది, వాళ్ళు మీ స్కూల్ అటెండర్ ఉంటారు కదా, వాడికి మళ్ళీ గంట కొట్టడం అంటే గంట కొట్టడం, ఆ వాటర్ కొట్టడం వాటర్ కొట్టడం, ఆ పోస్ట్ అన్న ప్రొడ్యూసర్ నాకు నచ్చలేదు. రెండు సినిమాలు తీసి నేను బ్రేక్ అయ్యి బాగుంది, మన ఎవడో అది కొట్టి మొదలెట్టుకుని నేను డ్రాప్ అయ్యా. రెండోది ఏమో నీకు తెలుసావే, మూడోది నీకు తెలుసా? చెప్పండి. అంటే మనకు ఉంటాయమ్మా కొన్ని కొన్ని భావాలు, కొన్ని కొన్ని ఉంటాయి, కానీ అది అది దాంట్లో మీరు మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పటికి ఏది తప్పు ఏది రాంగ్ ఏది అది మీరు ఏ డేషన్ కూడా జనరల్గా ఒక 20 ఏళ్ళు దాటేదాకా మీకు అంత మెచ్యూరిటీ రాదు. జనరల్గా పిల్లలందరూ ఒక ఉంటారు, ఒక 20 ఏళ్ళు దాటే మీరు కరెక్టా రాంగ్ అని డెసిషన్ తీసుకోవడానికి మీకు మీ బ్రెయిన్ కావాలి.